ఈ ఆపర్చునిటీ మిమ్మల్ని తీసుకోవడానికి మీరు ఏ క్యాస్ట్ మేము అడగం, మీరు ఏ క్యాస్ట్ మేము అడగం, మీది ఏ ఊరో మేము అడగం, మీరు పూరా రిక్షాను మేము అడగం, మీరు కార్లో వచ్చారా, రిక్షాలో వచ్చారా, బైక్ మీద వచ్చారా కూడా అడగం, మీకు ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా, తమిళ వచ్చా, తెలుగు, ఇవన్నీ మేము అడగం. ఏం అడుగుతామంటే ఒకటే అడుగుతాం, మీ ఫ్యామిలీ పట్ల మీ కమిట్మెంట్ ఉందా, మీరు ఎదగాలని మీకు కోరిక ఉందా బలంగా, ఈ రెండు విషయాలే మేము అడుగుతాం. ఈ రెండు విషయాలు మీకుంటే ఈ బిజినెస్ లో మీరు సీలింగ్ అవటానికి, డైమండ్ అవటానికి, బ్లాక్ డైమండ్ అవటానికి పూర్తి అర్హులని నేను చెప్తున్నాను. Are you loving your family? Yes. Hello? Yes. Do you loving your family? Yes. Do you loving your family? Yes. Then one more question I want to ask you. ఆ క్వశ్చన్ అడిగితే మీకు కొంచెం బాధ అయ్యేచ్చాము. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 45 సంవత్సరాలు మీ కుటుంబాన్ని మీరు లవ్ చేస్తుంటే, మీ కుటుంబం అంటే మీకు ప్రేమ ఉంటే, ఏ స్టాండర్డ్స్ ని మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చారు, ఏ స్టాండర్డ్స్ నుంచి అదర్ స్టాండర్డ్స్ కి మీరు తీసుకొని వెళ్ళారు, ఎంత గొప్ప స్టాండర్డ్స్ ని మీరు మీ ఫ్యామిలీకి క్రియేట్ చేశారు, దాని 45 సంవత్సరాలు ఏం చేశారు, ఈ 35 సంవత్సరాలు ఏం చేశారు, జస్ట్ బతికారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాలు ఉప్పు పెరుగు ఇవన్నీ కొని పెడుతున్నారు, దాట్స్ ఇట్. ఇది కాదు జీవితం అంటే. మీరు పుట్టక ముందే, మనం పుట్టక ముందే భగవంతుడు నేచర్ రూపంలో ఆహారాన్ని క్రియేట్ చేశారు, చెట్లు పట్లు వృక్షం రూపంలో. ఇంకా చెప్పాలంటే పుట్టగానే పాపకో బాబుకో తల్లి రొమ్ము ద్వారా పాలని క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారు? అది నేచర్ క్రియేట్ చేసింది. నేచర్ పాల ద్వారా ఫుడ్ క్రియేట్ చేసింది. ఫుడ్ కోసం మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇస్ దేర్. దేనికోసం మనం చేయాలి అంటే, టు లివ్ అవర్ లైఫ్, టు గివింగ్ టు సంథింగ్ టు అదర్స్. ఈ రెండు విషయాల కోసం మనం పోరాడాలి. ఈ రెండు విషయాల కోసం మీరు పోరాడటానికి సిద్ధమైతే, we're all with you, my dear friends. We're all with you. Are you ready? Yes. Are you ready? Yes. Then, nijanga meeru love chestunte mee family ni, take a serious decision. And meeru enno experimental chesi chethulu kalchukonuntaru. Avuna kada? Enno experimental chesi chethulu kalchukonuntaru. But ee experiment okkati chesi chudandi, mee jeevithamlo 360 degrees change avutundi ani nenu gattiga cheptanu. Are you ready? Yes.